మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ మాకొద్దని చిన్న చింతకుంట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎటువంటి పర్మిషన్లు కూడా లేకుండా ఏదో సెక్రటేరియట్లో కొంతమందిని మేనేజ్ చేసి ఒక ఫార్మా కంపెనీకి పర్మిషన్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న అధికారులకు సంబంధం లేకుండా కేవలం ఒకరిద్దరు అవినీతి పరులమైన అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము అడ్డుకుంటాం. ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఏ గ్రామంలో నెలకొల్పాలన్నా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్తో పాటు ప్రజలందరూ కూడా ఆమోదం ఉండాలి. దానికోసం ఒక ఆర్డీఓ స్థాయి ఆ పై స్థాయి అధికారులు వచ్చి గ్రామంలో పబ్లిక్ హియరింగ్ నడపాలి. ఇందులో ప్రభుత్వ భూమి కూడా ఉంది కాబట్టి సీలింగ్ ల్యాండ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క నర్సాపూర్ లోపల అడవి ప్రాంతం అంతా కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తా ఉన్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు వచ్చి అర్బన్ ఫారెస్ట్ అని హరితహారం అని తెలంగాణ అంతా కూడా పచ్చటి ప్రదేశంగా తీర్చిదిద్దుతామని నర్సాపూర్కి వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పపోతే రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నర్సాపూర్ ప్రాంతం పైన పడి ఇక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడున్న ప్రజల యొక్క భూములు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. ఫార్మాసిటికల్ కంపెనీ పేరుతో ఇక్కడ ఇల్లీగల్ గా అక్రమంగా రైతుల భూములు ఆక్రమించుకొని రైతుల సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతూ ఒక నెల నుంచి గ్రామ ప్రజలు యువకులందరూ కూడా గుమికూడి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఇది కంపెనీ ఫార్మసిటికల్ కంపెనీ ఉద్దన్న తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉంది.